సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా కేసు మరో మలుపు తిరిగింది. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని సిబిఐ అరెస్టు చేసింది. సందీప్ ఘోష్ తో పాటు తలా ఏరియా పోలీస్ స్టేషన్ ఏహెచ్ఓ అభిజిత్ మండల్ ను అరెస్టు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలను వారిద్దరిపై నమోదు చేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఇటీవలే ఓసారి సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేసింది. అయితే కాలేజ్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలను అప్పట్లో నమోదు చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు సందీప్ కు కోర్టు జుడిషియల్ కస్టడీని విధించింది. ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గా చేసిన సందీప్ ఘోష్ పై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆగస్టు 9న ఘటన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయటం, కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులతో కలిసి ప్రయత్నించాడనే కథనాలు వినిపించాయి. ఘటన మరుసటి రోజే సెమినార్ హాల్లో మరమ్మత్తు పనులు చేయాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వ ప్రజాపనుల విభాగానికి ఆనాడు కాలేజ్ ప్రిన్సిపల్ హోదాలో సందీప్ ఘోష్ లేఖ రాశారు. దాని ఆధారంగానే ఆయనపై సాక్ష్యాల మాయం అభియోగం మోపినట్లుగా తెలుస్తోంది. అలాగే నిందితుడితో కూడా ఈయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇప్పుడు కేసు విచారణపై నివేదికను ఈ నెల 17లోగా సమర్పించమని సిబిఐని గత నెలలో కోల్కతా హైకోర్టు ఆదేశించారు జరిగింది. అయితే మరో 2 రోజుల సమర్పించాల్సి ఉండగా ఇంతలోనే అతడిపై అభియోగాలు మోపి అరెస్టు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సందీప్ ఘోష్ అరెస్టుతో వైద్యులు సంబరాలు చేసుకున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి అభిజిత్ ను ముందు నుంచి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, తాజాగా అరెస్టు చేయడంతో కేసులో కీలక పరిణామమని వైద్యులంటున్నారు.